మండే వేసవి మళ్లీ వచ్చేసింది మన ముందుకు. ఎండైనా వానైనా ఏ సీజన్ అయినా ఆ సీజన్ కు తగ్గ సర్వీస్ అందించడం మనకు అలవాటైపోయింది కదా. మరి వేసవిలో రోజుకు కొన్ని వందల మందికి ఉపయోగపడే చల్లచల్లని చలవేంద్రానికి ఏర్పాట్లు ఈసారి కూడా సిద్ధం చేస్తున్నాం. తాటాకుల పందిరిలో చక్కటి మట్టి కుండలతో చలివేంద్రం ఏర్పాట్లు. దారిన పోయిన బాటసారులకు అనుకూలంగా ఉండేటట్లు రుచితో పాటు శుచిని కూడా నేను వీలైనంత వరకు పాటించడానికే నా ప్రయత్నాలు ఉంటాయి. అది ఏ పనైనా సరే. ఈసారి చలివేంద్రంలో నాతో పాటుగా నా ఫ్రెండ్స్తో పాటు అభిమానులు ఈ చల్లని చలివేంద్రంలో పాలు పంచుకొని నాకు సహాయ సహకారాలు అందించడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఏ పనికైనా సరే సలహాలతో పాటు సహకారం కూడా అందించేవారు మన చుట్టూ ఉంటే ఎంత పనైనా శ్రమ తెలియకుండా ఉంటుంది కదా. మరి నా సర్వీస్ విషయంలో ఏదో ఒక్క టైంలో ఎవరో ఒకరు నాకు తోడుగా నిలుస్తూనే ఉన్నారు. సహాయ సహకారాలు కూడా అలాగే అందిస్తూ ఉన్నారు. ఈసారి చలివేంద్రంలో కూడా అదే జరిగింది. మరి చలివేంద్రం నేను మొదలు పెట్టానంటే సుమారుగా 4 నెలల పాటు ఇది కంటిన్యూ చేస్తాను. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చలివేంద్రంలో మనం మంచినీళ్లతో పాటు మద్యకును కూడా నిరంతరం దారిని పోయే బాటసారులకు అందించడం జరుగుతుంది. మరి ఈ చలివేంద్రానికి పెద్ద మనసుతో సీతాదేవి గారు 4 నెలల్లో 1 నెల భాగం నేను తీసుకుని సర్వీసు నేను చేయకపోయినా మీ ద్వారా చేయించే అవకాశం నాకు ఇవ్వమని కోరగా ఆమె నెలకు సరిపడగా అయ్యే ఖర్చు మొత్తం నాకు ఇవ్వడం జరిగింది. మన చలివేంద్రానికి కూడా వచ్చి నాకు బ్లెస్సింగ్స్ని అందించారు అమ్మ. ఆమె పేరు సీతాదేవి గారు. మరి చల్లచల్లని మజ్జిగలో రుచికి కావలసిన అన్ని పదార్థాలని కూడా నేను తయారు చేసి మజ్జిగలో కలపడం కూడా జరిగింది. మరి మనం తయారు చేసే మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పొచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసి మధురంగా నేను మజ్జిగను నేను అందిస్తున్నాను.
మరి మన మధ్యకి ఒకసారి టేస్ట్ చేస్తే ఒక గ్లాస్తో ఆగదు, అది రెండు మూడు గ్లాసులు తాగి తీరాల్సిందే. అంత చక్కగా మనం మధ్యకిని తయారు చేసి ప్రజలకు అందించడం జరుగుతుంది. ఈ చలివేంద్రంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని నా కోసం చిన్న పని అని, అది చలివేంద్రమే కదా అని, చిన్న పనికి మేమెందుకు అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ నాకు సహకారం అందించి మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించిన నా ఫ్రెండ్స్కి, నా తోటి స్నేహితులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా సేవలో మీరు కూడా భాగస్థులైనందుకు ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమాలని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. ఎందుకంటే మీరందరూ నేను చేసే కార్యక్రమాలు చూసి నన్ను బ్లెస్ చేసి ఉండకపోతే ఈరోజు ఒక సర్వీస్ తర్వాత మరొక సర్వీస్, మరొక సర్వీస్ తర్వాత మరొక సర్వీస్, నేను ఇన్ని సర్వీసులు చేయడానికి కారణం మీరు చూస్తున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఇస్తున్నారు. కాబట్టే ఒకదాని తర్వాత మరో మంచి కార్యక్రమానికి ఆలోచన చేయగలుగుతున్నాను. మరి భగవంతుడు అందరికంటే, నాకంటే కూడా చూస్తున్న, నాకు సహకరిస్తున్న మీ అందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఎక్కువగా ఉండాలని మనసా వాచా కర్మన నేను కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ మన చలివేంద్రం. ఏర్పాట్లయితే ఘనంగా, అద్భుతంగా, చక్కగా జరిగిపోయాయి. మరి వైజాగ్ చుట్టుప్రక్కల ఎవరైనా గనక మన చలివేంద్రంలో ఎవరైనా వచ్చి సర్వీస్ అందించాలి అనుకుంటే గనక తప్పకుండా నా వాట్సాప్ నెంబర్ అయితే మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదా, దీనికి కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా చలివేంద్రం దగ్గరకు వచ్చి మీ చేతులతో సర్వీస్ అందించాలన్నా నాకేం అభ్యంతరం లేదు. లేదు చలివేంద్రానికి ఎవరైనా సహాయ సహకారాలు అందించాలనుకున్నా కూడా తప్పకుండా ఈ కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, మెసేజ్ల రూపంలో. ఎందుకంటే ఫోన్లో నేను ప్రతిసారి తీయటానికి వీలు పడదు, అది మీరు అర్థం చేసుకోండి. సో మరి ఈ చలివేంద్రం సుమారుగా 4 నెలల పాటు దీన్ని నడిపించడం జరుగుతుంది. చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే ఇంత ఇలాంటి ప్రజాసేవలు ఎవరు చేయలేరు, అంత బాగా చేస్తున్నారు. అది చూసి నాకు సంతోషమయ్యి నేను ముందుకు వచ్చి అన్ని ఇస్తున్నాను, చేస్తున్నాను. ఇంకా ఇంకా మరెన్నో చెయ్యాలి, అంత బాగుండాలి. సో అందరికీ నమస్కారం, నా పేరు శైలజ అండి. బీన్ సీయింగ్ శ్రీదేవి గారిని ఫ్రమ్ ద లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా తక్కువ పరిచయమే, కానీ నేను 1 ఇయర్ నుంచి నేను చూద్దాం. తను సర్వీస్ లాంగ్ ఇయర్స్ని చేస్తున్నారు అండ్ ఇంత నిస్వార్థంగా, ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంత చిన్న వయసులో, వెరీ హ్యాష్ట్యాగ్ ఇంత చిన్న వయసులో ఇంత సేవా కార్యక్రమాలు చేయాలన్న మనసు, ఆలోచన, బుద్ధి ఉండడమే చాలా అప్లాజ్. అసలు ఒకసారి అందరం గట్టిగా శ్రీదేవి గారికి చెప్పట్లు ఈ విషయంలో. అలాగే 1 ఇయర్ నుంచి నేను చూసిన ఈవెంట్స్ అయితే తంది వెరీ ఫస్ట్ అండ్ బాగా ఇంప్రెస్ అయిన ఈవెంట్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే శ్రీమంతం చేయడం అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ అనమాట. అంటే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉన్న లేడీస్ అందరికీ కూడా అదొక లైఫ్ ట్రెషర్ ఈవెంట్ అనమాట శ్రీమంతం అనేది. అలా చేసుకోలేని వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైన, ఐ థింక్ 35 మెంబర్స్కి ఒక స్టేజ్ పైన చక్కగా శ్రీమంతం చేసి వాళ్ళకి తృప్తి పరిచేటట్టుగా తను అన్ని, అంటే ఒక చీర ఏంటి, ఒక వస్తువు ఏంటి, స్వీట్ ఏంటి, వాళ్ళకి పసుపు కుంకాలు ఇవ్వడం ఏంటి, వాళ్ళకి ఎంత సాంప్రదాయబద్ధంగా తను ఈవెంట్ చేశారంటే ఆ రోజు కన్నుల పండుగ, డెలివరీ చార్జెస్ అమౌంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చాలా మాకు మనసుకు ఎంతో హద్దుకుపోయింది. సో శ్రీదేవి గారు ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చెయ్యాలని, మనందరం కూడా చక్కగా తనకి సపోర్ట్ చెయ్యాలని, మేము కూడా చేస్తామని. మేము ఏపీ ఛాంబర్స్లో ఉన్నామమ్మా, భారత్ వికాస్ పరిషత్ అని చాలా మంచి ఆర్గనైజేషన్, శ్రీదేవి నువ్వు మెంబర్ అవ్వాలి అందులోనే. మనమందరం కూడా శ్రీదేవి గారికి చక్కగా చేయూతను ఇస్తామని, ఇస్తామని ప్రామిస్ చేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీదేవి. గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ద థింగ్స్. గాడ్ బ్లెస్ యూ శ్రీదేవి. కంగ్రాచులేషన్స్, హ్యాట్స్ ఆఫ్ యూ. ఈ అమ్మాయి ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి, పవర్. అన్నార్థులకు, అభాగ్యులకు, ఆపన్నులకు, నిరాశ్రయులకి ఈ అమ్మాయి. 5 సంవత్సరాలుగా నేను యూట్యూబ్లో చూసి ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపిస్తే బాగుండని నేను సెర్చ్ చేశాను.
ఆ సెర్చింగ్లో కళాభారతిలో కనిపించింది. నిజంగా నేను ఆ రోజు అనుకున్నాను అనమాట, ఈ అమ్మాయిని ఒకసారి చూడాలి అని చెప్పేసి. అంటే నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గవర్నమెంట్, ఆ అమ్మాయిని సేవ, ఈ వయసులో అందరూ అమ్మాయిలు ఎక్కడెక్కడ ఉంటూ ఉంటారు, అలాంటిది ఈ వయసులో ఒక 50 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళకి అనిపించే ఆలోచనలని తనవిగా చేసుకొని 1, 2, 3, 4 కాదు ఎన్నో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు ఆ అమ్మాయికి లైఫ్ లాంగ్ కూడా ఇలాంటి ఆలోచనలతో పెద్ద మనసు ఇచ్చి, ఆ భగవంతుడు నీకు మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాము, ఆ భగవంతుడు నీకు ముందు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సౌభాగ్యాల్ని, అమ్మాయి కుడి చేత్తో వచ్చి డబ్బుని ఎడం చేత్తో ఖర్చు పెట్టేస్తుంది. ఈ అమ్మాయి చాలా రిచ్ కాబోలు, ఈ అమ్మాయికి వెనకాల చాలా భూములు, వ్యాపారాలు ఉన్నాయేమో అని నేను అనుకున్నాను. ఆ అమ్మాయిని పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి, ఏంటమ్మా మీ విషయం అంటే, మా ఇంట్లో మా కుటుంబంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి కూడా ఈ సర్వీస్ యాటిట్యూడ్ మోటో ఇవన్నీ కూడా ఉండేవండి అని చెప్పింది. అంటే సామాన్యుల బాధలు సామాన్యులకే అర్థమవుతాయి. ఆ అమ్మాయి అదేంటంటే జన్మతః కొన్ని సంస్కారాలు అలవాటు అవుతాయి. ఆ అమ్మాయికి అలా కుటుంబంలోంచి వచ్చిన ఈ సేవా దృక్పథం ఎప్పటికీ కూడా ఉండాలని, ముఖ్యంగా అమ్మాయికి కావాల్సింది ఏంటంటే సపోర్టు. ఈ సపోర్టింగ్ సిస్టము మనం అందరం కూడా ఇవ్వాలని, ఆ భగవంతుడు ఆ అమ్మాయికి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగించాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ, నీకు చిన్న వయసు అయినా శతద సహస్రద విశాఖపట్నంలో ఈ చలివేంద్రం సేవ గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా నియమం తప్పకుండా ఈ సేవను కొనసాగిస్తూ మండు వేసవిలో విశాఖ ప్రజలకి చల్లని దాహాన్ని తీర్చే ఏర్పాట్లు శ్రీదేవి చేస్తుంది. దీనికి నిజంగా శ్రీదేవిని చాలా అభినందించాలి. అంతేకాకుండా మనందరికీ తెలుసు, శ్రీదేవి సమాజ సేవలో పాలు పంచుకుని ఎంతోమంది అనాథలకి, అభాగ్యులకి ఎంతో సేవ చేస్తూ వారందరినీ పూటకి కూడా తిండికి గతిలేని వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించి రేషన్ ఇచ్చి వాళ్ళందరినీ ఎంతో పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించింది, అలాగే ఏ సహాయం కావాల్సి వచ్చినా సరే వాళ్ళందరికీ సహాయం, ఎవరన్నా ఏదైనా సహాయం కావాలని తెలిస్తే నేనున్నానంటూ ముందుకు వెళ్ళి ఏ ప్రభుత్వ సహకారం లేకుండా సొంతంగా తన సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నది. విశాఖపట్నంలో శ్రీదేవి నివాసం ఉంటాం. విశాఖపట్నం చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ కూడా ఆవిడ సేవలు అందించడం నిజంగా విశాఖపట్నం చేసుకున్న అదృష్టం. ఈ ఏరియా వాళ్ళందరూ కూడా శ్రీదేవి వల్ల ఎంతో లాభం పొందుతున్నారు. వారందరికీ కూడా మరింత ముందు ఇంకా మంచి లాభం జరగాలని, శ్రీదేవి సేవలు ముందు కూడా కొనియాడాలని, కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సో ఈవేళ శ్రీదేవి గారు నాకు ఒక మంచి ఫ్రెండ్ అండి. కానీ చాలామంది చెప్తుంటారు కానీ తను ఎంత బిగ్ వేలో చేస్తారని నాకైతే తెలియదు, ఎందుకంటే మన ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు మనం అంత అనుకోం కదా. కానీ ఐఎమ్ సో ఫార్చునేట్ అండి బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ శ్రీదేవి. అండ్ అంత చిన్న వయసులో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఫస్ట్ నాకు తిను తెలియడం ఎలా తెలిసిందంటే, నాకు ఫైడా సార్ చెప్పారనమాట, శ్రీదేవి అని ఒక అమ్మాయి ఉంది, ఇలా చాలా చేస్తుంటుంది యాక్టివిటీస్ అంటే. నేను ఇంకా ఎంతో పెద్ద ఆవిడేమో అనుకున్నా. సో చేస్తారులేండి, చాలామంది అలా ఉంటారు సొసైటీ ఇవి అవి అని అన్నీ చెప్పానమాట. అంటే మళ్ళీ దే విల్ కలెక్ట్ ద మనీ అండ్ ద డిస్ట్రిబ్యూట్ లైక్ దట్ అంటే, లేదు లేదు అన్నీ తనే చేస్తుంది, అవన్నీ చార్టీస్ అదే అడగదంట, ఇది అదే అని చాలా చెప్పారు సారు. చెప్పిన తర్వాత సరే కలుద్దాం అని చెప్పి ఒక ఈవెంట్లో కలవడం జరిగింది. సో ఐ గాట్ సో థ్రిల్డ్ అనమాట ఫస్ట్ తను చూసి. నేను అంటే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఆలోచన ఎలా వచ్చింది అన్నది, అది ఈ కాలంలో ఓకే. సో మనసు ఉంటే మార్గం ఉంటుందని షీ ప్రూవ్డ్ ఇట్ అనమాట. అండ్ ఇందాక శైలి చెప్పినట్టు ఆ సీమంత ప్రోగ్రామ్ అయితే ఇస్ అ మ్యాసివ్ సక్సెస్ అండి. ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఒక డ్రీము. సో దాంట్లో సీమంతం అనేది ఇంకా ఒక గుడ్ అకేషన్ అనమాట, మెమరబుల్ అకేషన్. అలాంటిది ఆమె అంతమందికి అవకాశం లేని వాళ్ళకి తను ఒక పెద్ద ప్లాట్ఫామ్ చేసి అంతమందితో చేయించారంటే,
వాళ్ళ ఆనందం అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా శ్రీదేవికి ఉంటాయండి. అండ్ ఇలాంటి ఈవెంట్స్ చాలా చాలా చేయాలి. చాలా చలివేంద్రాలు చూస్తుంటాం, నాకు కూడా చెప్పారు సరే ఏదో పావుగంటలో అయిపోద్ది అనుకున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 అవర్ అండి. సో సీ ద డెకరేషన్ అండ్ ద ఈవెంట్స్ అండ్ ద టీమ్ అండి. ఎస్పెషలీ ఏదైనా చేయాలంటే నాట్ ఎన్ ఇండివిజువల్, ఇట్స్ ఏ టీమ్ వర్క్ అంటాము. సో బ్యూటిఫుల్ టీమ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ కమిటెడ్ టీమ్ అండి శ్రీదేవి అండ్ కో. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ అండ్ చాలా చాలా చేయాలని. అండ్ మా వంతు సహకారం కూడా మేము డెఫినెట్గా చేస్తామండి. అండ్ తను చూసి చాలా మేము కాదు యూత్ అందరూ కూడా నేర్చుకోవాలి అసలు ఎస్పెషలీ. అండ్ మేము చేసేదే ఇది అనుకుంటాము, కానీ అసలు తినముందు చూస్తే మేము ఏదో పీనట్స్ అనిపిస్తుంది నథింగ్ అని. సో థ్యాంక్ యూ శ్రీదేవి, గాడ్ బ్లెస్ యూ. అండ్ సో థ్యాంక్ యూ. ఇంతమంది వచ్చి అందరిలోనూ సేవాభావం ఉంది, ఆ సేవాభావం ఇలాంటి వాళ్ళని చూస్తే ఇంకా ఎక్కువ మనకి చేయాలనిపిస్తుంది సొసైటీ. అండ్ సొసైటీ నీడ్స్ అండి సేవ చేయాలి అంటే, మాటతోటి సేవ అని కాదండి, మనస్ఫూర్తిగా మనకు మనం అర్పించుకుని ఎన్ని ఆటంకాలు వచ్చినా మనకు మనం అర్పించుకుని చేసేదే సేవ అండి. సో ఆ సేవ శ్రీదేవికి చేస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ శ్రీదేవి, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అండి, షీఈస్ పుట్టింగ్ అవర్ ఓన్ ఎఫర్ట్ అండ్ ఓన్ మనీ అండ్ షీఈస్ డూయింగ్. అలాంటి వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ మంది అండి. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. వాళ్ళని పక్క నుండి వాళ్ళని ముందే తీసుకెళ్ళాలి తప్ప సేవ చేసేవాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పక్కకు పెట్టకూడదండి. సేవ చేసే వాళ్ళకి ఎప్పుడూ మనం సహాయం చేయాలి, నిలబడాలి. దట్ ఈస్ వాట్ శ్రీదేవి అండి. దట్స్ వాట్ గ్రేట్. థ్యాంక్ యూ రా. ఐఎమ్ ప్రౌడ్ టుడే టు బీ విత్ యూ. ఐఎమ్ ఎస్ఎస్సి. మోటివేట్ అండి, నాకు ముందు చేసేదాన్ని కాదు, నేను ముందు లేను ఈ సేవా సంఘాల్లో. మిమ్మల్ని చూశాను వెన్ యూ స్టార్టెడ్, మీరు అందరు ఆడపిల్లలకి బుక్స్ ఇవ్వడం, వాళ్ళకి గ్రామాల్లోకి నడుచుకుంటూ వెళ్ళి మీరు ఇవి చేయడం, అవన్నీ చూశాను. ఐ వాజ్ మోటివేటెడ్. ఇల్లు కట్టించి బియ్యం ఇస్తుంది, రేషన్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, అన్నీ పెట్టి ఇస్తుంది. నేను చూశాను, మీరు నన్ను పలకరించలేదు, నేనే మిమ్మల్ని పలకరించి నేను అన్నాను ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్ అని చెప్పి అన్నాను. దట్ ఈస్ వాట్.